పాటలు రాయడానికి పిలిచినప్పుడు ఏ కలవరం లేదు, కానీ తర్వాత శరత్ వాసుదేవన్ గారు సంగీతం అందిస్తున్నాను తెలిసాక, ఆయన గురించి కూడా తెలిసాక నిజంగా చాలా కలవరపడ్డాను. ఎందుకంటే మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చున్నప్పుడు ఆయన ట్యూన్స్ చేస్తుంటే ఇంత ఈజీగా అనిపించింది, అంత అద్భుతంగా ఆయన అప్పటికప్పుడు లెక్కలేనని ట్యూన్స్ అలా ఇస్తూ ఉన్నారనమాట. అంత గొప్ప సంగీత దర్శకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి విద్వాంసులకి ప్రథమ శిష్యుడిగా ఆయన చాలా అనుభవం గడించిన సంగీత దర్శకులు. అలాగే ఇందులో అన్ని పాటలు చిత్ర గారే పాడడం అదొక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తాను నేను ఈ చిత్రంలో. అలాగే ఇది నిజానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాల్సిన పాటలు కూడా, ఎందుకంటే ఆ సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూ ఒక కీర్తనల స్థాయిలో ఒకటి రెండు పాటలు, మిగతావన్నీ కథతో పాటు అల్లుకుపోయే సాహిత్యంతో రాయాల్సిన సందర్భాలు. కాబట్టి మంచి పాటలు నా సంతృప్తి మేరకు, నా రచయిత సంతృప్తి మేరకు రాసే అవకాశం కలిగింది. అలాంటి మంచి కథను తయారు చేసుకున్న సతీష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి.